కేసీఆర్ కుటుంబంపై బీజేపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తెలిపారు. నిజామాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తి చూపిస్తున్నందుకు ఎమ్మెల్సీ కవితపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిగా ఎదగాలని చూస్తుంటే తట్టుకోలేని బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శంకర్, సాయి కుమార్, అఫ్జల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఆసరా పథకం లాంటి 2000 రూపాయలు, రైతు బంధు లాంటి మరి 10000 రూపాయలు, 24 గంటల రైతాంగానికి ఇస్తున్న యొక్క రైతాంగమే కాకుండా ఎన్నో వేలాది పరిశ్రమలకు ఈ రోజు 24 గంటల కరెంట్ ఇస్తా ఉంటే అవన్నీ తీసేయండి మీరు అని చెప్పేసే విధంగా, మీరు మా మాట అయినట్లేదని చెప్పేసే విధంగా ఈ రోజు రైతాంగానికి మరి అక్కడ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయాలని చెప్పేసే విధంగా రైతాంగానికి నోట మట్టి కొట్టే విధంగా మీరు ప్రవర్తిస్తా ఉంటే మీ మాట గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వినకపోవడం వల్ల ఈ రోజు మరి వారి కుటుంబం పైన ఏమాత్రం కూడా ఆధారాలు లేకుండా కేసులు ఏదో బనాయించి ఏదో చేస్తున్నారని చెప్పేసే విధంగా మీకు సిగ్గు బుద్ధి లేదు. గోవాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆమె బిడ్డ మరి గోవా లోపల లిట్టరు వీరు బాటలు ఏవైతే అమ్ముకుంటా ఉంటే అక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆమె మీద కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంటే మీకు సోయి లేదు. ఆ స్మృతి ఇరానీ ఏదైతే ఉందో కేంద్ర మంత్రిని ఆమెను బర్తరపు చేసే ఒక ధైర్యం మీకు లేదు. కర్ణాటకలో ఒక మంత్రి ఒక కాంట్రాక్టర్ ని 4 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తే పాపం ఆయన ఇయ్యలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఈరోజు ఉన్నాయనే ఒక మాట. మీరు ఇలాంటి యొక్క మరి అన్యాయ ప్రజానీకానికి అందరికీ ఈ విధంగా అన్యాయం చేస్తా ఉంటే మీరు మా కవితమ్మ గారిని మరి ఏదో ఒక కేసులో కేసీఆర్ కుటుంబాన్ని ఏదో ఒక కేసులో ఇరికించి వారిని ఇబ్బందులు పాల్చేయాలని చెప్పేసి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో నేను మరొక డిమాండ్ చేస్తా ఉన్నా. మీ దగ్గర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కేంద్రం దగ్గర, మీరు దర్యాప్తు చేయించండి, నీకు తేల్చండి, మీకు ఆ దమ్ము లేదు. ఐందానికి అందానికి బదనాలు చేయాలని చెప్పేసి ఏదో పిచ్చి బాగుడు బాగుతా ఉంటే ప్రజలు నమ్మరు. మీకు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బొందబెట్టి ప్రజలు బొందబెడతారు, మిమ్మల్ని ఇక్కడ నుంచి తరిమేస్తారు మీ బీజేపీ పార్టీని అని చెప్పేసే విధంగా నేను హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.